శ్రీమాత్రే నమః జై గురుదేవ దత్త. ఈరోజు మనం వీడియోలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. మొదటి దత్తావతారమైన శ్రీపాదవల్లభస్వామికి అలాగే ప్రసిద్ధ గణపతి క్షేత్రం కాణిపాకానికి అలాగే ఐనివల్లిలో ఉన్నటువంటి స్వయంభూ వరసిద్ధ వినాయక స్వామి యొక్క క్షేత్రానికి ఈ మూడింటికి ఉన్న ఆసక్తికరమైన సంబంధం గురించి తెలుసుకుందాం. మొదట మన కథ కాణిపాకంతో మొదలు పెడదాం. మనలో చాలామందికి తెలుసు కదా, కాణిపాకం అది కూడా స్వయంభూ సిద్ధ వినాయక క్షేత్రమే. అది చిత్తూరు జిల్లాలో ఉంది. దాని చారిత్రాత్మక కథ చాలామందికి తెలుసు. అక్కడ ఒక ముగ్గురు వికలాంగులు ఉండడం, అంటే ఒకళ్ళు గుడ్డి, ఒకళ్ళు చెవుడు, ఒకళ్ళు మూగ. ఈ ముగ్గురు కూడా పొలం పని చేసుకుంటూ బ్రతకడం, అలాగే ఒకసారి వ్యవసాయం చేస్తున్నప్పుడు వాళ్ళు వాడుకునే బావిలో నీళ్లు తక్కువైపోతాయి. దాని పూడిక తీద్దామని ఆ ముగ్గురులో ఒకళ్ళు పారతో ఇసుక తవ్వుతుండగా ఆ పార ఒక గణపతి విగ్రహానికి, లోపలున్న విగ్రహానికి తగిలి నెత్తురి విరుజమ్ముతుంది. ఆ స్పర్శ వల్ల ఆ గుడ్డివానికి గుడ్డితనం పోవడం, అలాగే నీరు ఊరి ఆ రక్త స్పర్శతో ఒకరికి మాట రావడం, అలాగే ఆ రక్త స్పర్శ ద్వారా ఆ చెవిటి వాడికి వినికిడి శక్తి తిరిగి రావడం జరిగింది. ఇది మనందరికీ తెలిసినటువంటి కథ కదా. మరి దీనికి మూలం ఎక్కడుంది? ఈ కథ ఇక్కడ ఆఫ్ చేసి మనం ఐనవెల్లికి వెళదాం. ఐనవెల్లిలో కొన్ని వందల సంవత్సరాల క్రితం స్వర్ణ గణపతి మహాయజ్ఞం జరిగింది. అక్కడ ఆ యజ్ఞాన్ని నిర్వహించడానికి ఇద్దరు మహాపండితుల్ని పిలిచారు. వాళ్లే మల్లాది బాపన్నావధానులు, మల్లాది శ్రీధరావధానులు. వీరిద్దరి చరిత్ర గురించి తెలుసుకోవాలంటే మనం ఒక్క అడుగు వెనక వేసి మల్లాది గ్రామానికి వెళదాం. ఈ మల్లాది గ్రామం ఎక్కడ ఉంది అంటే గుంటూరు జిల్లాలోనే ఉంది. అంటే అంతకుముందు పూర్వం గుంటూరుని గత్తపురి అని పిలిచేవాళ్ళు. ఈ మల్లాది గ్రామాన్ని మాల్యాద్రిపురం అనేవాళ్ళు. ఈ మాల్యాద్రిపుర వాస్తవ్యులే ఈ మల్లాది బాపన్నావధానులు, మల్లాది శ్రీధరావధానులు. వీరిద్దరూ కూడా మహావేద పండితులు. శ్రీధరావధానుల యొక్క సోదరి అయిన రాజమాంబను శ్రీ మల్లాది బాపన్నావధానులకిచ్చి వివాహం చేశారు. అంటే వీరిరువురు కూడా బావా బావా మరుతులు. ఇప్పుడు తిరిగి మనం మళ్ళీ ఐనవెల్లికి వస్తే ఈ యజ్ఞకర్తలు వీరిద్దరు అని చెప్పుకున్నాం కదా. అక్కడ కొంతమంది వేద పండితులు ఒక వాదం చేశారు. అంటే ఆ యజ్ఞం చివరి రోజున స్వయంగా గణపతే వచ్చి ఆ హావుతిని తీసుకోవాలని, అప్పుడు ఆయన స్వర్ణమయ కాంతులతో ఉండాలని కూడా కొంతమంది వాదించారు. అప్పుడు ఈ యజ్ఞకర్తలు వీరిద్దరూ కూడా దాన్ని ఎలాగైనా నిరూపించి తీరతామని ప్రతిజ్ఞ చేశారు. అలా ఆఖరి రోజున స్వయంభూ నిజంగానే ఆ మహాగణపతి స్వర్ణమయ కాంతులతో అందరికీ ప్రత్యక్ష దర్శనమిచ్చి తన తొండంతో ఆ ఆహుతిని స్వయంగా స్వీకరించారు. అక్కడున్న వాళ్ళందరూ కూడా ఆశ్చర్యచకితులయ్యారు. మనం నమ్మలేం కదా ఇలాంటివి, కానీ ఇది వాస్తవం. మనం ఎలా అయితే ఇప్పుడున్న సమాజంలో కొంతమంది నాస్తికులు ఉన్నారో అప్పుడున్న సమాజంలో కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళే ఆ జనసందోహంలో ఒక ముగ్గురు ఈ వాస్తవాన్ని నమ్మలేదు. అప్పుడు గణపతే స్వయంగా ఆ ముగ్గురికి కూడా శాపమిచ్చారు. నా నిజరూప దర్శనాన్ని ఇంతమంది చూసి నమ్మినా కూడా నమ్మకుండా ఉన్నందుకు ఈ ముగ్గురులో ఒకడు గుడ్డివాడుగాను, సత్యాన్ని చెప్పలేక బయటికి బొంగుతున్నవాడు మూగవాడుగాను, అలాగే ఇంత సత్యాన్ని అందరూ నమ్మినా కూడా పెడచెవిన పెట్టినవాడు చెవిటివాడుగాను మరుజన్మలో పుడతారని గణపతి శాపమిచ్చారు. ఆ ముగ్గురే ఇందాక మనం కాణిపాక కథలు చెప్పుకున్నటువంటి ఆ ముగ్గురు వికలాంగులు. వారే ఒకళ్ళు గుడ్డివాడుగాను, చెవిటివాడుగాను, మూగవాడుగాను పుట్టారు. ఇప్పుడు తెలిసింది కదా ఐనవెల్లికి కాణిపాకానికి ఉన్న సంబంధం,
ఎవరైతే ఐనవిల్లిలో ఆ గణపతి చేత శాపగ్రస్తులయ్యారో ఆ ముగ్గురి వికలాంగులుగా కాణిపాకంలో పుట్టారు. ఇందాక మన కథలో వివరించుకున్నట్టు ఇదంతా బానే ఉండండి. మరి శ్రీపాద వల్లభులు ఈ కథలో అంతా ఎక్కడ ఉన్నారు? ఆయనకి ఐనవిల్లికి కాణిపాకానికి ఉన్న సంబంధం ఏమిటి? అదే చెప్పబోతున్నాను. ఇందాక గణపతి ఐనవల్లిలో ప్రత్యక్షమైనప్పుడు ఈ ముగ్గురు నమ్మలేదు కదా. అప్పుడు ఆయన మరొక్కసారి నిజరూప దర్శనాన్ని ప్రసాదించారు. అలా దర్శనమిచ్చిన గణపతి తాను దత్తాత్రేయులు వేరు కాదని, రాబోయే కాలంలో పీఠికాపురం అంటే ఇప్పటి పిఠాపురంలో మొదటి దత్తావతారం శ్రీపాద వల్లభులుగా అవతరిస్తానని, దానికి నిదర్శనంగా ఆయన పుట్టేది భాద్రపద శుద్ధ చతుర్థి అంటే గణపతి చతుర్థి నాడు అలా అవతరిస్తానని సెలవిచ్చారు. ఇప్పుడు అర్థమైంది కదా, శ్రీపాద వల్లభుని యొక్క అవతారానికి ఐనవెల్లికి కాణిపాకానికి ఉన్న సంబంధం, ఇదంతా కూడా శ్రీపాద వల్లభుల చరితామృతంలో ఉంది. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే కాణిపాకం వెలుగులోకి వచ్చింది అంటే ఆ ముగ్గురు వికలాంగుల యొక్క సంఘటన ఉంది కదా, స్వయంభూ దొరకడం, అది సుమారు జరిగింది 1100 సంవత్సరాల క్రితం. అలాగే శ్రీపాద వల్లభులు పుట్టింది 1320వ సంవత్సరం. ఆ సంఘటనకి శ్రీపాద వల్లభులు జన్మించిన సంవత్సరానికి కూడా సరిపోయేదిగా ఉంది. ఇంకో విషయం ఏమిటంటే ఇందాక నేను చెప్పినటువంటి శ్రీ మల్లారి బాపన్నావధానులు, మల్లారి శ్రీధర అవధానులే కాణిపాకం యొక్క విగ్రహ ప్రతిష్ఠకు కూడా ఆహ్వానించబడ్డారు. అలాగే ఈ మల్లారి బాపన్నావధానులు ఎవరో కాదు, శ్రీపాద వల్లభుల యొక్క తాతగారు అంటే శ్రీపాద వల్లభుల తల్లిగారైన సుమతీదేవి మల్లారి బాపన్నావధానుల యొక్క కుమార్తె. చూసారా ఎన్ని చిత్రమైన సంబంధాలు ఉన్నాయి ఈ కథలో. ఈ ఐనవల్లి స్వయంభూ వరసిద్ధి గణపతి ఆలయం మన ఆంధ్రప్రదేశ్లో కోనసీమలో ఉంది. కాకినాడ నుంచి 60 కిలోమీటర్ల దూరంలోనూ, అమలాపురానికి అతి దగ్గరలో అంటే 10 కిలోమీటర్ల దూరంలోనూ ఉంది. మీరు ఎప్పుడైనా ఈ ప్రాంతానికి వెళ్ళినప్పుడు తప్పకుండా ఈ ఆలయాన్ని దర్శించండి. రాబోయేది దత్త జయంతి కదా, ఆ సందర్భంగా ఈరోజు మనం మొదటి దత్తావతారం శ్రీపాద వల్లభుల జన్మరహస్యం అంటే ఆయన అవతార కార్యానికి ఎక్కడ బీజం పడిందో దాన్ని స్మరించుకుంటూ ఈ లీలను చెప్పుకున్నాం. ఆ దత్తాత్రేయుని యొక్క ఆశీస్సులు మనందరికీ ఉండాలని కోరుకుంటూ మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ కలుద్దాం. శ్రీమాత్రే నమః. జై గురుదేవ దత్తా.